జనరల్గా అమ్మాయిలు హస్బెండ్ వేరే అమ్మాయితో మాట్లాడుతున్నారంటే ఇష్టపడరు. ఆ అమ్మాయితో ఎందుకు మాట్లాడుతున్నాడు, ఇటు పక్కన అమ్మాయితో ఎందుకు మాట్లాడుతున్నాడు, ఆఫీస్లో ఉన్న అమ్మాయితో ఎందుకు మాట్లాడుతున్నాడు అని చెప్తారు. ఇది ఎవరితో నన్ను చెప్పినా సరే అవునండి, నా దగ్గరికి వచ్చి చెప్పినా సరే ఎందుకు మాట్లాడుతున్నారండి, ఆమెకి ఇష్టం లేనప్పుడు అని చెప్తాం. ఆ అమ్మాయితో మాట్లాడాల్సిన అవసరం వచ్చిందండి. కొంతమంది అమ్మాయిలు చెప్తుంటారు, ఆ అమ్మాయిని తిడుతున్నా సరే ఇతను ఒప్పుకోవట్లేదండి, ఎంత లవ్ లేకపోతే ఆ అమ్మాయి గురించి ఇతను తిడతానికి కూడా అతను కూడా నోరు జారి తిట్టాడండి అని చెప్పి చెప్తూ ఉంటారు మా దగ్గరికి వచ్చే వాళ్ళలో ఇంతకుముందు కేసుల్లో. కాకపోతే ఈ మధ్యన చెన్నై నుంచి ఒక సాఫ్ట్వేర్ అబ్బాయి వచ్చాడు, వాళ్ళ వైఫ్ కూడా షీజ్ ఆ అమ్మాయి కూడా చదువుకున్న అమ్మాయి, ఈస్ట్ గోదావరి అమ్మాయి, ఎంబీఏ చదువుకుంది. ఆ హస్బెండ్ చెప్పిన ప్రాబ్లం ఏంటంటే హస్బెండ్ ఎక్కువగా వాళ్ళ చెల్లితో మాట్లాడుతున్నాడు, ఓన్ సిస్టర్ తోటి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అట్లా కంటిన్యూస్గా, అంటే ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ సిస్టర్తో మాట్లాడుతున్నాడు. అది కామన్, అది నార్మల్ థింగే కదా. ఇప్పుడు వైఫ్తో మాట్లాడడం అంటే వైఫ్ అంటే ఈ ఇమేజ్ వచ్చింది, అంటే సిస్టర్తో మాట్లాడడం, సిస్టర్ అన్ని విషయాల గురించి డిస్కస్ చేయడం, మంచి ఫ్రెండ్లీగా చూసుకోవడం అనేది ఎప్పటి నుంచో ఉంది. అదే కంటిన్యూ చేయడం, అన్ని విషయాలు కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుకోవడం, హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కదా కాస్త నవ్వుతూ మాట్లాడుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉందన్నమాట. అయితే వైఫ్ ఏంటంటే నా ముందే ఇంటికి వచ్చి ఆ అమ్మాయితోటి ఎక్కువసేపు మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడలేదు. ఆ అమ్మాయితో నవ్వుతో మాట్లాడతాడు, బయటికి వెళ్ళి మాట్లాడతాడు, పక్కకి వెళ్ళి మాట్లాడుతున్నాడు, ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది. ఏమీ జరగదు, ఈ అబ్బాయిని అడిగి ఎందుకు మాట్లాడుతున్నారండి అంటే మా చెల్లితోనే కదండి మాట్లాడేది, మా చెల్లితో మాట్లాడితే తప్పేంటండి, ఈ అమ్మాయి అలా ఊహించుకుంటుందండి అంటున్నాడు. మరి అమ్మాయిని పిలిచి మాట్లాడితే వాళ్ళు మాట్లాడుకునే మాటల్లో ఏదైనా తప్పు ఉందా అని అడిగితే ఏమి తప్పు ఏమి లేదండి, కాకపోతే ఎక్కువసేపు నవ్వుతూ మాట్లాడుకోవడం నాకు ఎందుకనో సహించలేకపోతున్నానండి, నాకు చాలా ఇబ్బందికరంగా ఉందండి, మీరు ఎలా ఒకలాగా అతన్ని అలవాటు నుంచి మాన్పించండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంది అనమాట. అంటే బయట ఆడవాళ్ళతో మాట్లాడి ఇప్పటివరకు నాకు తెలిసింది ఏంటంటే బయట ఆడవాళ్ళతో మాట్లాడుతున్నారు అంటే వైఫ్ వద్దందంటే అది ఒక అది యాక్సెప్టబుల్ థింగ్. కాకపోతే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఓన్ సిస్టర్తో మాట్లాడుతున్నా ఒప్పుకోవట్లే కొంతమంది అమ్మాయిలు వైఫ్లు. మొన్న యూకే నుంచి కూడా ఒక కేసు వచ్చింది, హస్బెండ్ టాకింగ్ ఎక్సెస్, అంటే వాళ్ళ అమ్మతో ఎక్కువ మాట్లాడుతున్నాడు, అంటే రోజు జరిగిన పొద్దు నుంచి రాత్రి జరిగిన విషయాలన్నీ కూడా వాళ్ళ అమ్మతో చెప్తాడు, వాళ్ళ అమ్మ కూడా వింటుంది ఏంట్రా ఏం జరిగింది అని చెప్పి. అయితే వైఫ్ ఏముంటుంది అంటే అక్కడ నేను జాబ్ చేస్తున్నాను, ఇవన్నీ చేస్తున్నా, నువ్వేమో ఇంట్లో జరిగిన ప్రతి చిన్న విషయాన్ని ఎవ్రీ పర్సనల్ విషయాన్ని కూడా ఆమెతో షేర్ చేసుకుంటున్నావు, ఇంకా నేనెందుకు, నేను సంపాదించిన శాలరీ మొత్తం తీసుకొచ్చి నీకే కదా ఇస్తున్నాను, మన ఇద్దరి మధ్య ఉండాలి విషయాలు, నువ్వెందుకు చెప్తున్నావు మీ అమ్మకి అని చెప్పి వైఫ్ ఈస్ హెరాసింగ్ అనమాట. అంటే ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు ఇంత అంటే యాక్సెప్టబుల్ థింగ్స్ ఏంటంటే వేరే అమ్మాయితో మాట్లాడితే అది తప్పు, అది ఎవరైనా సరే సొసైటీలో ఎవరైనా సరే దాన్ని తప్పు అంటారు. అయితే ఇప్పుడు వచ్చిన సమస్యల్లో అమ్మాయిల్లో వచ్చిన సమస్యలు ఏంటంటే ఓన్ సిస్టర్తో మాట్లాడుతున్న ఒప్పుకోవట్లేదు, ఓన్ మదర్తో మాట్లాడుతున్నా ఒప్పుకోవట్లేదు, ఎవరితోనూ మాట్లాడకూడదు, ఎవరితోనూ రిలేషన్స్ ఉండకూడదు, నా ఒక్కదానితోనే చెప్పుకోవాలి నీ బాధ అంతా, నాతోనే మాత్రమే నువ్వు మాట్లాడాలి ఎందుకంటే నేను జాబ్ చేస్తున్నాను కాబట్టి అంటుంది అనమాట. ఈ మధ్య వచ్చిన అమ్మాయిల్లో వచ్చిన ఆలోచన విధానం అనమాట. ఓకేనా, మేము డిఫరెంట్ డిఫరెంట్ చూస్తుంటామండి, డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్ప్రెస్ చేస్తుంటాం, అవి వచ్చిన కేసులను ఆధారంగా తీసుకుని మేము చెప్తాను తప్పించు, కానీ వీ డోంట్ హ్యావ్ ఎనీ పార్షియాలిటీ అండ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ నెగిటివ్ కాన్సెప్ట్ ఆన్ ఎనీ అదర్ వన్. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.